హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంఈసి. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు హృతిక్రామ్. అయితే ఈ క్రిటికల్ టైంలో అలాగే ఏపీ ఎపిసెడ్కి టీఎస్ ఎన్సెట్కి ఐపీ వేటేజ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. అలాగే దానిలో ఉన్న డిమెరిట్స్ ఏంటి, మెరిట్స్ ఏంటి, దాంతోపాటుగా రెండు ఇంపార్టెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి, ఒక రెండు ఇంపార్టెంట్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అలాగే ఒక నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మేము మా పాత వీడియోలో చెప్పాం. అది కానీ మీరు చూడకపోయినట్లయితే వెంటనే వెళ్ళి దాన్ని కూడా చూడండి. ఓకే, ఈ వీడియోలో ఏం చెప్తున్నాం అంటే ఈ ఐపీ వేటేజ్ రిమూవ్ అయిపోవడంతో పాటుగానే మనకి ఎపిసెడ్కి తాలూకా డిలీటెడ్ సిలబస్ కూడా ఉంది. అయితే ఇలాంటి అన్నీ ఉన్నా కూడా మన సదుపాయాలు, ఇంకా మనలో కొంచెం భయం అనేది అలాగే ఉంది. కాబట్టి ఈ క్రిటికల్ టైంలో మనం ఎప్సెట్కి అలాగే ఎంసెట్కి ఏమైతే హైలీ వేటేజ్ టాపిక్స్ ఉన్నాయో అవి వరకు ప్రిపేర్ అయితే మ్యాక్సిమం బెస్ట్ స్కోర్ ఇవ్వడానికి, అలాగే మీకు ఒక బెస్ట్ ర్యాంక్ రావడానికి, మీకు మంచి కాలేజీలో సీట్ రావడానికి మ్యాక్సిమం అనే ఛాన్సెస్ ఉంటాయి. అది మా తరపున అష్యూరెన్స్ ఇస్తున్నాము. మీరు ఈ వీడియో చూసినట్లయితే ఇందులో ఉన్న ఈ టాపిక్స్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ముందుగా తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ప్రీమియర్లోనే వెంటనే. ఐఎమ్ గివింగ్ యూ 1 మినిట్ ఆఫ్ టైం. అంటిల్ దెన్ వి విల్ సీ what the topics we are discussing. First, mathematics, alage physics, alage chemistry, avato paatuga biology ni kuda ippudu discuss cheyabothunnam. అలాగే ఎవరైతే బైపీసీ ఎంపీసీ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎంసెట్కి ఎప్సెట్కి, వాళ్ళు దయచేసి ఈ వీడియోని చూస్తూ దయచేసి మాకు ఒక లైక్ అనేది ఇవ్వండి. ఈ వీడియో చేయడం కోసం ఖచ్చితంగా ఒక 4-5 వీడియోలు చూసి వాటిలో ఎంసెట్ అని ఇంపార్టెంట్ అని చెప్పారా, మా వెయిటేజ్గా ఇది మ్యాచ్ అవుతుందా, మా వెయిటేజ్లో మళ్ళీ ఏమైనా తప్పులు చేసామని చూసి మీకు రాత్రింబోళ్ళు కష్టపడి, ఇప్పుడు కూడా టైం ఎంత అయిందంటే 1 గంట అవుతుంది, నైట్ 1 గంట, ఈ టైంలో కూడా మీకు వీడియో చేస్తున్నాం. మాకు మీరిచ్చే లైకే మాకు మంచి రిటర్న్ ఎనర్జీ అయితే ఇస్తుంది. ఓకే, వితౌట్ ఎనీ లేట్ విల్ గో ఇన్ టు ద మెయిన్ టాపిక్, దట్ ఈస్ హైలీ వెయిటెడ్ టాపిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఏంటి మ్యాథమెటిక్స్? ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మినిమం టు మినిమం 30+ నుంచి ఒక 40+ మార్క్స్ వరకు, అంటే హాఫ్ ఆఫ్ ది మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి ఓన్లీ ఈ చాప్టర్స్ చేసుకోవడం వల్ల. ఓకేనా? ఫస్ట్ వచ్చేసరికల్లా మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. ఏంటి మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్? నెక్స్ట్ వెక్టార్స్ అండ్ 3D జియోమెట్రీ, ఈ రెండు కలిపి చేసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం మీకు వెక్టార్స్ 3D జియోమెట్రీలో కూడా టచ్ అవుతాయి కాబట్టి. ఓకేనా? మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, వెక్టార్స్ అండ్ 3D జియోమెట్రీ. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, కానీ మేము ఈ హైలీ వెయిటేజ్ టాపిక్స్ మీకు బాగా ఈజీ అవుతాయి అనే వేలోనే చేసాం కాబట్టి కొన్ని హైలీ వెయిటేజ్ టాపిక్స్ ఉన్నా కూడా కొన్ని రిమూవ్ చేసాం. అంటే స్ట్రైట్ లైన్స్ ఉందండి, స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కలుపుకున్నా కూడా మీకు ఒక 50 మార్క్స్ వస్తాయి, కానీ దాన్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం మీకు ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో లేదు కాబట్టి దాని వరకు నెగ్లెక్ట్ చేయండి. 3D జియోమెట్రీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి 2D జియోమెట్రీని కొన్ని సెక్షన్స్ కొంచెం నెగ్లెక్ట్ చేయండి. నెగ్లెక్ట్ చేయడం అంటే మీకు ఒకవేళ వాటిలో బేసిక్స్ తెలుసున్నా చాలు, అంటే ఫార్ములాస్ వరకు నేర్చుకోండి. ఫార్ములాస్ కోసం మేము బెస్ట్ ఎవర్ CDF మెటీరియల్ని మా టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం, ఆ లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంచాము, మీరు దయచేసి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే అందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం ఉంటాయి. అవి కానీ మీరు చదివినట్లయితే మినిమం టు మినిమం ఆ కాన్సెప్ట్ మెటీరియల్ బేసిక్ కానీ కానీ ఒక 30 మార్క్స్, ఏంటి ఏపీలో మిగతా అన్నీ వదిలేసేయండి, ఏపీ ఎపిసెడ్కి టీఎస్ ఎంసెట్కి ఒక 30 మార్క్స్ మినిమం ఆ కాన్సెప్ట్ బేస్డ్ మీద కానీ వస్తుంది. ఆ ఒక్క బుక్ ప్రిపేర్ అవ్వాలి, 30 మార్క్స్ మీకు ఫ్రీగా వస్తాయి. ఓకేనా? కంప్లీట్గా చదవాలండి అది, కంప్లీట్గా. అది ఒక మీకు బైబిల్ లాంటిది, ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకి బైబిల్ లాంటిది, ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళకి భగవద్గీత లాంటిది, ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఖురాన్తో సమానం. అది ఏంటి ఆ CDF మెటీరియల్ అనేది. నేను ఇలా పోల్చడం దేనికంటే ఎవరైతే ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అది మీకు మీ రీజన్స్ బట్టి, ఐఎమ్ నాట్ రెస్ట్రిక్టింగ్ దట్ రీజన్స్, అది మీ రీజన్స్ బట్టి మీకు ఉంటుంది. ఓకేనా? కాబట్టి మీరు అవి ప్రిపేర్ అవ్వడం మ్యాక్సిమం మార్క్స్ అనేది స్కోర్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీలో, ఏంటి ట్రిగ్నోమెట్రీలో ట్రాన్స్ఫర్మేషన్స్, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్. ఏంటి ట్రాన్స్ఫర్మేషన్స్, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ఈ రెండు టాపిక్స్ నుంచి కూడా హైలీ వెయిటేజ్ టాపిక్స్. వీటి నుంచి మినిమం ఒక 5 బిట్స్ వరకు మ్యాక్సిమం రావచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. డిఫరెన్షియేషన్ నేర్చుకుంటే ఇంటిగ్రేషన్ ఇచ్చేస్తాయి, ఇది మీకు తర్వాత ఫ్యూచర్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి కష్టమైనా కూడా, కొంచెం మోడరేట్ స్టూడెంట్స్ కష్టమైనా కూడా ఈ టాపిక్ కొంచెం మీరు కష్టపడి ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా గెయిన్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికల్లా 2 ఇయర్ ఇప్పటివరకు టచ్ అయ్యాయి కదా, ప్రాబబిలిటీ, కాంప్లెక్స్ నెంబర్స్, మిగతా అన్ని ఇంపార్టెంట్ అయినా కూడా. అండ్ ఎవరైతే టీఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి భయం మీద తీరం, వాళ్ళు డిలీట్ చేసినప్పటికీ 2 బిట్స్ దాని నుంచి మ్యాక్సిమం వస్తాయి, 2 to 3 బిట్స్. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా? మ్యాథ్స్లో వచ్చేసరికి ఈ టాపిక్స్ అండి. ఈ టాపిక్స్ కానీ మీరు నేర్చుకున్నట్టయితే కనీసం టు కనీసం 30 నుంచి 45 మినిమం వస్తాయి, 30 నుంచి 45 మినిమం, ఖచ్చితంగా 45 వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఫిజిక్స్లో కదా, ఫిజిక్స్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మేము ఇక్కడ మెయిన్ టాపిక్స్ చెప్తున్నాము, ఆ మెయిన్ టాపిక్స్ డివిజన్ ఏంటి, సబ్ టాపిక్స్ డివిజన్ ఏంటి అనేది మా గన్ షాట్ టాపిక్స్ వీడియో ఉంది, వాటి ప్లేలిస్ట్ ఉంది కింద, మీరు కావాలంటే చూడొచ్చు.
కింద ఖచ్చితంగా దాని డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, లేకపోతే మీరు మా ఛానల్ కింద లైకన్ ఉంటుంది కదా, ఛానల్ ఐకన్ మీద క్లిక్ చేసి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. మీరు టైం వేస్ట్ చేస్తే ఒక సెకండే వేస్ట్ అవుతుంది. ఇక్కడ మీరు బయట ఏవి వీడియోలు కానీ అసలు పాటించకుండా మీరు కానీ బ్లైండ్గా ఫాలో అయినట్లయితే మీకు తర్వాత 1 ఇయర్ వేస్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ రాసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఎలక్ట్రిసిటీ, మెకానిక్స్, మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్, అసలు వీటిల్లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి అనేది మా ఫిజిక్స్ గన్ షాట్ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా మీరు దాన్ని చూడాల్సి ఉంటుంది. ఓకేనా, దాన్ని చూడండి, మీరు ఒక గ్లాన్స్ అంటే అవగాహన అనేది తెలుసుకుంటారు అసలు మేము ఏ విధంగా సబ్ టాపిక్స్ని డివైడ్ చేసాము అనేది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి అలా ఎలక్ట్రిసిటీ, మెకానిక్స్, మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల, అండ్ ఇవి కూడా మేము ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి అవి ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా మార్క్స్ వస్తాయి, కానీ ఎందుకు ఇవ్వలేదంటే మీరు ప్రిపరేషన్లో హార్డ్ ఫీల్ అవ్వకూడదు. మెకానిక్స్ వచ్చిన వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం కూడా ఈజీ అయిపోతుంది. ఓకేనా, అలాగే మోడర్న్ ఫిజిక్స్ వచ్చేసరికల్లా మీరు చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ దీంతోపాటు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో, ఇవి కంప్లీట్ అయిపోయింది సార్ అనుకుంటే, ఈ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఏదైతే ఉందో మేము చెప్పామో వాటి ప్రకారం ప్రిపేర్ అవ్వండి. అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ థర్మోడైనమిక్స్, ఈ మూడు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ 15 దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల, ఈ ఫస్ట్ చెప్పిన 4 టాపిక్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల 15+2 20 రావచ్చు. అండ్ ఈ టాపిక్ను కూడా, ఈ 5 టాపిక్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఫిజిక్స్లో మీకు 25 మార్క్స్, అంటే హాఫ్ ఆఫ్ ది మార్క్స్ కంటే ఎక్కువ మార్క్సే మీరు స్కోర్ చేయగలుగుతారు ఓన్లీ హైలీ వెయిటేజ్ టాపిక్స్ చేసుకోవడం వల్ల. మిగతా వాటి నుంచి 1 బిట్టే వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ వేవ్స్, ఆ తర్వాత వచ్చేసరికి ఇంకొన్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్స్ ఇలాంటి వాటిలో నుంచి కూడా ఎక్కువ రావచ్చు. దాన్ని అయితే నెగ్లెక్ట్ చేయండి, ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటాయి, కొంచెం కాదు చాలా కష్టంగా ఉంటాయి. ఓకేనా, ఫిజిక్స్ వచ్చేసరికి కొంచెం డేంజరస్ సబ్జెక్ట్ కాబట్టి కొంతమంది ఈజీగా అనిపిస్తే వదిలేసుకోండి, డేంజరస్ అనిపించే వాళ్ళ వరకు ఇవి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఖచ్చితంగా ఈజీ వస్తే మొత్తం ప్రిపేర్ అయిపోండి. మ్యాథ్స్ అనే వాడికి ఈజీగా వస్తే మొత్తం ప్రిపేర్ అవ్వండి, రాలేదు అనుకుంటే వాటిని నెగ్లెక్ట్ చేయండి. ఓకేనా, ఐపీ వెయిటేజ్ లేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి కాంపిటీషన్ బాగా అంటే బాగా పెరుగుతుంది, ఏ విధంగా పెరుగుతుంది అనేది కూడా పాత వీడియోలో చెప్పడం క్లియర్గా జరిగింది, ఏ పర్సంటేజ్లో కూడా పెరుగుతుంది చెప్పు. నెక్స్ట్ కెమిస్ట్రీ వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ అలాగే జనరల్ కెమిస్ట్రీ అంటే కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, వీటితో పాటు థర్మోడైనమిక్స్, ఇవి ఖచ్చితంగా మీరు చేయాల్సిన టాపిక్స్. నెక్స్ట్ ఎంపీసీకి బైపీసీకి డిఫరెన్షియేట్ చేసాం. ఎంపీసీ వాళ్ళైతే ఫిజికల్ కెమిస్ట్రీ చేసుకోండి, బైపీసీ వాళ్ళైతే ఇనార్గానిక్ కెమిస్ట్రీ చేసుకోండి. కారణం ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీలో ఉండే ఫార్ములాస్, ఇంటిగ్రేషన్, ఎలక్ట్రో కెమిస్ట్రీలో ఉండే కొన్ని డెరివేషన్స్, ఇవన్నీ మాకు అంటే ఎంపీసీ వాళ్ళకి మాక్సిమం వచ్చుంటాయి, ఎందుకంటే వాళ్ళ మ్యాథమెటిక్స్లో ఆల్రెడీ ఆ సబ్ టాపిక్స్ బేస్ అయి ఉంటాయి. ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి తప్ప బైపీసీ క్యాండిడేట్స్కి ఫార్ములాస్ గురించి తెలియవు, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అంటే తెలియదు. అండ్ మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీకు ఇస్తాడో, మొత్తం ఫార్ములా బేస్డ్గా ఇస్తాడో మీకు కూడా తెలియదు. కాబట్టి ఇనార్గానిక్ మీద మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఎంపీసీ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ టైంలో ఇనార్గానిక్ ప్రిపేర్ అవ్వడం చాలా అంటే చాలా వేస్ట్ అండి, ఎందుకంటే ఇనార్గానిక్ ఈజ్ ఎ కంప్లీట్ టాపిక్ వైజ్డ్ అండ్ కాన్సెప్చువల్ బేస్డ్, కాబట్టి మీరు దానికి ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి వద్దు. బైపీసీ వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళు కాన్సెప్ట్ రిలేటెడ్ మ్యాక్సిమం చదువుతారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా అండి, నెక్స్ట్ మీరు బైపీసీ వాళ్ళు ఏం చదువుతారంటే PSDF బ్లాక్స్ అంటే SPDF బ్లాక్స్, దాంతోపాటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్. లేదు అంటారా, మీకు నచ్చిన టాపిక్స్ చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్లాక్ మీకు వచ్చుంటే దాన్ని చదువుకొని పి బ్లాక్లో ఏదో కొన్ని ప్రిపేర్ అయిపోయి డిఎన్ఎఫ్ బ్లాక్ వదిలేసుకోవాలనుకున్నా వదిలేసుకోండి పర్లేదు, కానీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ దీంట్లో ఏది ప్రిపేర్ అయినా కూడా అది ప్రిపేర్ అవ్వండి. అంటే డిఎన్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మ్యాక్సిమం కొంచెం చూసుకోండి అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికల్లా కంప్లీట్గా మీరు ఎంపీసీ వాళ్ళకి ఏంటంటే మేము చెప్పొచ్చేది చాలా ఇంపార్టెంట్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సినవి ఏంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ ప్రిపేర్ అవ్వండి. లేదు అంటారా, అది వదిలేసుకుంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ప్లస్ సాలిడ్ స్టేట్ ప్లస్ స్టైక్ లేదా సైకోమెట్రీ ప్లస్ సొల్యూషన్స్, మూడు కాంబినేషన్స్ చెప్పాం, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్ ప్లస్ స్టైకోమెట్రీ. ఓకేనా, ఈ కాంబినేషన్స్లో మీకు ఏ కాంబినేషన్ నచ్చితే ఆ కాంబినేషన్ నుంచి మొత్తం 6 చాప్టర్లు చెప్పాం కదా, మీకు నచ్చిన 3 చాప్టర్లు చదువుకోండి అండి, మీకు నచ్చిన 3 చాప్టర్లు చదువుకోండి. కాబట్టి ఆ నచ్చిన 3 చాప్టర్ చదువుకోవడం వల్ల మ్యాక్సిమం మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా బాటనీలో వచ్చేసరికి స్పీడ్గా వచ్చేస్తాను, డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, బయోటెక్నాలజీ, బాటనీలో వచ్చేసరికి, జువాలజీలో వచ్చేసరికి బ్లడ్ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్, బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్, మస్క్యులర్ అండ్ స్కెలిటల్ సిస్టమ్, ఆర్గానిక్ రెవల్యూషన్. స్పీడ్గా చదివినట్లయితే మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి చూసుకోండి, కానీ మీకు ఇంతవరకు అయితే మేము ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ చేసాం. థ్యాంక్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
ఈ వీడియోని మీ నచ్చిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ హైలీ వెయిటెడ్ టాపిక్స్ వల్ల మీకు మినిమం టు మినిమం మీరు స్కోర్ చేసుకోవాలనుకున్న వాటికంటే కొంచెం ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు, అలాగే మీరు స్కోర్ చేసుకోవాలనుకున్న మాక్సిమం మార్క్స్ కూడా దీనిలో గెయిన్ అవుతాయి. ఓకేనా, మీ స్కోర్ దిగైతే రాదండి, మీ స్కోర్ పెంచుతుంది లేకపోతే మీ స్కోర్లోనే మీకు ఉంచుతుంది. కాబట్టి మీ స్కోర్ తగ్గించి కానీ ఖచ్చితంగా రాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియోలో మేము చెప్పిన టాపిక్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఓవరాల్గా ఒక 80 to 90 మార్క్స్ అనే వస్తాయి. అంటే ర్యాంక్ వచ్చేసరికి అలా బిలో 10K నుండి బిలో 7K, మరీ 7 వద్దులేండి, ఒక బిలో 8K వరకు వేసుకోండి. 8 to 10K మధ్యలో ర్యాంక్ పడిపోతుంది. దానివల్ల మంచి కాలేజ్ కూడా రావచ్చు. కానీ మీరు మంచిగా ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలంటే మీ ఇందులోనే కొన్ని ఇంపార్టెంట్, అంటే ఇవి కాకుండా ఇంకొచ్చి చేసుకోమన్నాం కదా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో ఒక 3 topics ఎక్స్ట్రా చెప్పాయి కదా, అవి చేసుకోవాలంటే చేసుకోండి. అలాగే మా ఈ ఫిజిక్స్లోనూ లాస్ట్లో 2 topics చెప్పాను, మ్యాథ్స్లోనూ లాస్ట్లో 2-3 ఇంపార్టెంట్ అని చెప్పాను. అవి చేసుకున్నట్లయితే ఒక 100 వస్తుంది. కాబట్టి 100 రావడం వల్ల బిలో 5K అయినా మీ ర్యాంక్ పడచ్చు. ఎందుకంటే మార్క్స్ వస్తే ర్యాంక్స్ మారుతూ ఉంటాయి. అవన్నీ అఫీషియల్గా వాటి రిలీజ్ చేసిన తర్వాత మేము ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాము. నెక్స్ట్ ఇంకో 2 videos ఉన్నాయి, TSM సెట్ వాళ్ళకి లాస్ట్ మినిట్ టిప్స్, అలాగే APM సెట్ వాళ్ళకి ఫైనల్ ప్రిపరేషన్ ప్లాన్.